ఇంటి వద్దకే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మరెక్కడా లేని విధంగా ఇంటి వద్దకే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం శాసనసభ్యులు అలజంగి జోగారావు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్వతీపురం మండలం పలు గ్రామాలలో గ్రామ వాలంటీర్లతో కలిసి పింఛన్దారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ, ఆనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగానే నేడు స్వయంగా ఇంటికి వచ్చి పింఛను అందజేయడం జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల వాలంటీర్లు పాల్గొన్నారు. వయసు తగ్గించారు. వయసు తగ్గించడం వల్ల ఈ ప్రభుత్వం రావడం వల్ల నీకు పెన్షన్ వస్తుంది. ఎంత పెన్షన్ వస్తుంది ఈరోజు నీకు అనుకుంటున్నావు? 2,250 రూపాయలు. ఇప్పుడు నీటికి ఎవరు వచ్చారు? కమిషనర్. అయితే ఇంత ముందు పెన్షన్ కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మున్సిపల్ ఆఫీస్కో, కౌన్సిలర్ ఇంటికో, లేకపోతే డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఎంపీ కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళవాలి కదా. ఇప్పుడు ఈ రోజు నీ ఇంటికి వచ్చి కమిషనర్ గారు వచ్చి, నేనొచ్చి, అలాగే ఈ నియోజకవర్గ పెద్దలందరూ వచ్చి నీకు పెన్షన్ ఇస్తున్నారంటే ఈ గొప్పతనం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాలా తెలుసుకోలేదా? తెలుపుకోవాలా? మీరు తెలుపుకోవాలంటే ఎలా తెలుపుకుంటావు? జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అవునా? ఎలా ఎలా తెలుపుకుంటావు? ధన్యవాదాలు. ఎలా ఎలా 22-50 పట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉంటావా? ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తావా? మర్చిపో కదా. అలాగే పెన్షన్ ఇవ్వాలని ఎలక్షన్ ముందు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఈ రోజు ఆ మాట్లాడుకుని ప్రతి ఇంటికి ఆలోచిస్తూ ఈ రోజు కార్యక్రమం చేశారు. అయితే మీరు ఇక్కడ మనం గ్రహించాలి, పెన్షన్ కోసం ఇంతకుముందు జనభూమి కమిటీ సభ్యుల దగ్గరకో, లేదంటే గ్రామ సర్పంచ్ దగ్గరకో, నాయకుల దగ్గరకో వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మీకు పెన్షన్ కోసం నేను ఎమ్మెల్యేని వచ్చాను, మీ సర్పంచ్ ఏమి వచ్చింది, మీ వాళ్ళ హస్బెండ్ గారు వచ్చారు, ఎండీఓ గారు వచ్చారు, మిగతా అధికారులు కూడా పంచాయతీ సెక్రటరీ గారు, వాలంటీర్లు అందరు వచ్చారు. అంటే మీ ఇంటి దగ్గరికి అధికారులని, యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.